పెట్టబోతున్నాం ప్రతి వారికి కూడా చాలా ఉత్సుకత ఉంటుంది మా రాశి ఎలా ఉంది ఈ సంవత్సరం అంతా మా లైఫ్ ఎలా ఉంటుంది మా జీవితంలో మేము అనుకున్నవి సాధించడానికి మేము ఈ రోజుల్లో మనం ముందరికి వెళ్ళిపోతామా మనకి వివాహం అవుతుందా లేకపోతే వివాహం అయిన వాళ్ళకి సంతానం కలుగుతుందా నిరుద్యోగులకి ఉద్యోగం వస్తుందా వ్యాపారస్తులు కొత్త కొత్త వ్యాపారాలు నిర్వహిస్తారా ఇంకా మరిన్ని కొత్త వ్యాపారాలు ప్రారంభిస్తారా అందులో లాభాలు బాగా వస్తాయా ఇలా ప్రతి రంగంలో ఉన్న వాళ్ళకి వ్యక్తిగత అంశాలు వృత్తిగత అంశాలు కూడా ఎలా ఉంటాయి అనేటటువంటి ఉత్సుకత చాలా ఎక్కువగా ఉంటుంది ఆ ఉత్సుకతకి అనుగుణంగానే రెండు వేల ఇరవై ఒకటవ సంవత్సరపు రాశి ఫలాలు చెప్పుకోవడానికి మేము ముందరికి వచ్చేసాం మేషరాశి నుంచి మీనరాశి వరకు ఏదో ఒక రాశిలో ప్రతి మనిషి జన్మిస్తారు ప్రతి మనిషికి కూడా వారి వారి జన్మ లగ్నాలను అనుసరించి ఎన్నో మంచి విషయాలు జరుగుతూ ఉంటాయి అలాగే కొన్ని మనసుని బాధ పెట్టే అంశాలు కూడా జరుగుతూ ఉంటాయి ఇవి ప్రతి మనిషికి సర్వసాధారణం కేవలం మంచే జరుగుతూ వెళ్ళిపోదు కేవలం కష్టాలే ఉంటూ ఉండవు కష్టాల నుంచి రిలీఫ్ వస్తుంది అలాగే మంచి శుభవార్తలు శుభ పరంపరలు కొనసాగుతున్నప్పుడు కూడా వాటి నుంచి కొంచెం బ్రేక్ కలిగి మనిషికి మానసికోల్లాసం తగ్గి ఏదైనా విషయంలో ఎదురు దెబ్బలు తగిలి మళ్ళీ దాని నుంచి కోలుకొని ఇలాగా మనిషి జీవితంలో ప్రతి సంఘటన కూడా అది ఒక మంచికో ఒక చెడుకో దారితీస్తూ మనిషిని అప్ అండ్ డౌన్ చేస్తూ ఉంటుంది ఈ క్రమంలో జన్మజాతకం అనేది చాలా ప్రధానం జన్మ లగ్న కుండలి మీదనే ప్రతి వ్యక్తి జీవితం కూడా ఆధారపడి ఉంటుంది అలా ఆధారపడి ఉన్నటువంటి జీవితానికి సహాయ సహకారాలు అందించి ఆ సమయం లేదా ఆ సమయానికి జరగవలసిన సంఘటన జరుగుతుందా జరగదా అనేది ఈ గోచారం ప్రకారంగా లెక్క కడతామన్నమాట ఈ గోచారం అందుకు ఉపయోగపడుతుంది అలాగే ఈ గోచారం అనేది గ్రహాల స్థితిగతులు అన్నిటికీ అన్ని కూడా ఆ గ్రహ గమనంలో అవి వెళ్ళిపోతూ ఉంటే ఏ వ్యక్తి అయితే ఏ నిమిషంలో జన్మించి ఉంటాడో ఆ నిమిషానికి స్ఫుటం కలుగుతుంది అనమాట దాన్నే మనము జన్మ కుండలిగా తీసుకుంటాం ఇలా వెళ్ళిపోతున్నటువంటి గ్రహ గతులన్నిటినీ కూడా ఈ కొత్త సంవత్సరంలో ఎలా ఉంది లేదా ఉగాది నుంచి ఉగాదికి ఎలా ఉంది లేదా మన జన్మజాతకంలో ఒక దశ మొదలైనప్పుడు ఆ దశ మొదల నుంచి ఆ దశ చివరి వరకు ఎలా ఉంది మళ్ళీ ఆ దశ ప్రారంభంలో ఉన్నటువంటి గ్రహము జన్మజాతకంతో పాటు గోచారంలో కూడా ఎలా ఉంది ఇలా ఎన్నో అంశాలని పరీక్ష చేయాల్సి ఉంటుంది అలా పరిశీలించి వాటి బలాబలాలు నిర్ణయించిన తరువాత మాత్రమే ఒక వ్యక్తి యొక్క జాతక ఫలం అనేది చెప్పడం జరుగుతుంది ఇప్పుడు మనము రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరము అర్ధరాత్రి పన్నెండు గంటలకు మొదలవుతుంది కాబట్టి ఆ పన్నెండు గంటలనే స్ఫుటంగా తీసుకుంటాం తీసుకుని అప్పటి నుంచి ఈ సంవత్సరం అంతా ఎలా ఉంది అనేటటువంటి క్రమంలో పరిశీలన చేసి ఏ రాశి వారికి ఎలా ఉంది అనే దానికి మరలించి దాన్ని ఈ విశేషాలన్నీ చెప్పుకోవడం జరుగుతుందనమాట కేవలం ఇప్పుడు చెప్పుకునే విశేషాంశాలని ఖచ్చితంగా మా జీవితంలో అమలైపోతాయి అనేటటువంటి ఒక స్టాంప్ ఎవరు వేసుకోవద్దండి ఇలా జరగడానికి అవకాశాలు ఉన్నాయి అని మాత్రమే వాటి వైపుగా ఆలోచించండి అది మంచి అవనివ్వండి చేడవనివ్వండి మంచి అయితే మంచి సంఘటనలు అయినట్టయితే ఆ మంచి సంఘటనలు మరింత ప్రయోజకరంగా ఉండడానికి కృషి చేయండి అవి ఒకవేళ ఇబ్బందికరమైన సంఘటనలు అయితే వాటి నుంచి దూరంగా వెళ్ళిపోవడానికి వాటిని మ్యాక్సిమం తప్పించుకోవడానికి పరిష్కార మార్గాల్ని సూచిస్తాం ఇక్కడ ఆ పరిష్కార మార్గాల్ని చేసుకుని ఆ పరిహారాలను చేసుకుని మేము ఈ జీవితాల్లో కొంత ప్రశాంతతకి తావివ్వండి అని తెలియజేస్తూ సింహరాశి ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఒకటి నుంచి ముప్పై ఒకటి జనవరి రెండు వేల ఇరవై ఒకటి వరకు గల కాలానికి సంవత్సర కాలానికి రాశి ఫలితాలు ఎలా ఉన్నాయని సింహరాశి వారిని ఒక్కసారి చూసుకుంటే సింహరాశికి చాలా బాగుంది అనే చెప్పాలి ఎందువల్ల బాగుంది ఆరవ స్థానంలో శనిగారు ఉన్నారు తన యొక్క అతిచారం చేత ఏప్రిల్ నుంచే గురువుగారు సప్తమ స్థానంలోకి వచ్చారు అలాగే పదహారు సెప్టెంబర్ రెండు వేల ఇరవై ఒకటి నాటికి ఆరవ స్థానంలోకి చంద్రుడు కూడా వచ్చారు గురువు గారు మళ్లీ వక్రించి మకర రాశిలో నీచ భంగం పొందారు ఇరవై రెండు నవంబర్ దగ్గరికి వచ్చేటప్పటికి గురువుగారు మళ్ళా తన రుజు మార్గంలో సప్తమ స్థానంలోకి వచ్చారు అంటే మూడు సార్లు గురువు గారి యొక్క గమనం మారింది దీనివల్ల సింహరాశి వారికి చాలా మంచి ఫలితాలు వస్తున్నాయి అని చెప్పక తప్పదు ఇక్కడ శని ఇచ్చే ఫలితాలు చాలా బాగున్నాయి భూములు కొంటారు ముఖ్యంగా ఒప్పందాలు చేసుకుంటారు అగ్రిమెంట్లు రాసుకుని వారి యొక్క ఇంకా టైం పెంచుకొని ఏదైతే రెండేళ్ళు మూడేళ్ళు నాలుగేళ్ళు అని అగ్రిమెంట్లు తీసుకుని ఉన్నారో ఇప్పటి వరకు వాటిని ఇంకా కొంచెం కొనసాగిస్తారు అంటే పెంపుదల చేసుకుంటారు అలాగే ఈ శనిగారి యొక్క స్థితి పూర్తి విజయ అవకాశాల్లో ఉంది కాబట్టి ఎన్ని విధాల విజయాన్ని ఇవ్వాలో అన్ని విధాల విజయాన్ని ఇచ్చి ఇక్కడ సంవత్సరం పొడుగుతా శని అలాగే ఉన్నారు ఆ స్థితి అలాగే ఉంది ఇంత గొప్ప విజయం ఇంకా ఏం కావాలండి ఇక్కడ శనిగారి ఇచ్చే ఫలాలు పూర్తిగా ఉన్నాయి అలాగే సప్తమంలోకి గురువు గారు వెళ్ళారు కుంభరాశిలోకి వెళ్ళి తన సప్తమ దృష్టి చేత సింహరాశిని చూస్తున్నారు ఇక్కడ రాశిని గురువు చూస్తున్నారు ఇక్కడ ఆరవ స్థానంలో శని ఉన్నారు ఈ రెండు రకాల ఫలితాలు అంటే గురు శనుల యొక్క ఫలితాలు ఎంత అద్భుతంగా ఉన్నాయంటే ఈ రెండు ఫలితాలు చాలు ఈ సింహరాశి వారిని మరింత అభివృద్ధికరంగా ముందరికి తీసుకెళ్ళిపోవడానికి ఒక్క గురువు ఇచ్చే ఫలితాలే చాలా అద్భుతంగా ఉంటాయి ఒక్క శని ఇచ్చే ఫలితాలే చాలా అద్భుతంగా ఉంటాయి కానీ ఇక్కడ గురు శేనులు ఇద్దరు కూడా ఇంత అభివృద్ధికరమైన ఫలితాలు ఫలితాలను ఇస్తున్నారంటే ఇంకా ఈ సంవత్సరం అంతా సింహరాశి వారు వెనక్కి తిరిగి చూసుకోకర్లేదు అన్ని పనులలోనూ ముందంజే కాకపోతే వీళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్త ఒక్కటే ఒకటి ఏ పని చేస్తున్నా ఈ టైం మనకి సరిపోతుందా ఎందుకంటే ఆరు నెలల కాలము గురువు గారి యొక్క అత్యద్భుత దృష్టి పడుతోంది శనిగారి స్థితి సంవత్సర కాలము అలాగే ఉంది ఆరు నెలల కాలం గురువు గారి దృష్టి పడుతోంది కాబట్టి ఆ గురువు గారి యొక్క ఆశీస్సులు మనకి మెండుగా ఉన్నాయని భావిస్తూ ఆ టైంలో మొదలు పెట్టిన పనులు చాలా బాగుంటాయి దాని తరువాత మళ్ళీ వక్రించి ఆరవ స్థానంలోకి గారు వచ్చేసినప్పుడు ఏమైనా నూతన కార్యక్రమాలు మొదలు పెట్టాలంటే మటుకు మీ జన్మజాతకాలతో గోచ గోచారాన్ని అనుసంధానం చేసుకొని మాత్రమే పనులు కొత్త కార్యక్రమాలకి శ్రీ శ్రీకారం చుట్టవలసిందిగా సూచిస్తున్నాం మరి ఆరోగ్యం ఎలా ఉంటుందండి అనారోగ్యవంతులు ఉన్న ఉంటారు కదా ఏ రాశిలో అయినా అనారోగ్యవంతులు ఉంటారు అనారోగ్యకరంగా ఉన్న వాళ్ళకి ఎలా ఉందండి అంటే వారికి అద్భుతంగా ఉంటుంది చేసిన వైద్యం ఏంటో ఫలిస్తుంది వాళ్ళు మళ్ళీ నూతన ఉత్సాహంతో ఉంటారు అంత బాగుంది అసలే ముందరే చాలా ఉత్సాహవంతులు గంభీరవంతులు చాలా తెలివి గలవారు వారు స్ఫురద్రూపులు అయినటువంటి ఈ సింహరాశి వారు మరింత ఉత్సాహంతో ముందరికెళ్ళిపోతారు అంటే ఔషధ సేవ లాభిస్తుంది వీళ్ళకి అంత చక్కగా గ్రహస్థితులు కనబడుతున్నాయి శుభ్రంగా వీళ్ళు ఏ మందులు వాడినా దానికి తగ్గ ఆరోగ్యం వచ్చేస్తుంది అంత బాగుంది మరి ఇంకా లాభాలు ఏమన్నా ఉన్నాయా అండి అంటే అసలు లాభాలు ఉన్నాయి రెండు గ్రహాలు ఇచ్చే లాభాలే అత్యద్భుతంగా ఉన్నాయి అన్నప్పుడు ఇంకా ఆ లాభాల్లో ఏ లాభాలు ఉంటాయి భూలాభం ఉంది దైవ బలం ఉంది బంధుమిత్రుల యొక్క ఆదరణ ఉంది ఆరోగ్యం సరిగ్గా లేని వాళ్ళకి ఆరోగ్యం ఉంది ఇన్ని రకాల బాగున్న వాళ్ళకి ఇంకా బాగుండ ఇంకా ఏం బాగున్నాయండి అంటే చెప్పేది ఏం లేదు అన్ని విధాలుగాను బాగుంది అనే చెప్పచ్చు అనమాట అంత చక్కగా ఉన్నటువంటి ఈ సింహరాశి విద్యార్థులకు ఎలా ఉందండి విద్యార్థులకి చాలా బాగుందండి ఏమి అనాలోచితంగా ఉండకండి మాకు బ్రహ్మాండంగా ఉంటుంది అనే ధైర్యంతో వెళ్ళిపోండి విద్యార్థులకి చాలా బాగుంది అలాగే ఉద్యోగస్తులకు ఎలా ఉందండి అంటే ఉద్యోగస్తులకి ఆరు నెలల కాలం అన్ని శుభవార్తలే గురువు సప్తమ స్థానంలో కుంభరాశిలో ఉన్నంత కాలం వీరందరికీ చాలా బాగుంటుంది ఏమి మనము వెనక్కి తిరిగి చూడక్కలేదు మరి వ్యాపారస్తులకు ఎలా ఉందండి వ్యాపారస్తులకు కూడా అంతే అత్యద్భుతంగా ఉంది మరి చేతి ప పనుల వారు చేతి వృత్తుల వారు వాళ్ళందరూ ఎలా ఉన్నారండి వాళ్ళందరూ కొద్దిగా వేచి చూడవలసిన కాలంగా కనబడుతోంది ఈ ఆరు నెలల కాలంలో అందరికీ అన్ని పనులు అవుతాయి ఆ కాలం తప్పించి తర్వాత సెప్టెంబర్ నుంచి సంవత్సరాంతం వరకు కూడా కొద్దిగా వేచి చూడవలసిన కాలంగా కనబడుతోంది మరి స్త్రీలకు ఎలా ఉందండి స్త్రీలు ఎక్కడ ఎలా ప్రవర్తించాలో అంత బాగా ప్రవర్తించి వారు చాలా మేలు కలిగేటట్టుగా కీర్తి ప్రతిష్టల్ని తెచ్చుకుంటారు అంత బాగుందనమాట స్త్రీలకు కూడా చాలా బాగుంది ఏమి అనుమాన పడేటట్టుగా లేదు గ్రహ బలాలు ఏవైతే బాగలేదో మరి రాహు స్థితి కానీ కేతు స్థితి కానీ కొద్దిగా ఇబ్బందికరంగా ఉన్నాయి వాటి యొక్క దుష్ట ఫలితాలు తగ్గించుకోవడానికి ఇక్కడ ఏమి చెయ్యాలి అంటే నవగ్రహాలకి స్తోత్రాలు చెయ్యాలి లేదా నవగ్రహాలకి ప్రార్థనలు చేసుకోవాలి లేదా ప్రదక్షిణలు చేయాలి హోమం చేసుకోవాలి ఇలాగ పరిహారాలు చేసుకుంటూ ఇంటి ఇలవేల్పుని పూజించడం మర్చిపోకండి మీకు అన్ని విధాలుగా